వరంగల్ ఎంజీఎం నుంచి ప్రారంభమైన రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది. రైల్వే స్టేషన్ ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు టైర్లు కాల్చి తమ నిరసన తెలియజేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతకుముందు బీఎస్ఎన్ ఆఫీస్ మీద టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి బ్యానర్లకు నిప్పు పెట్టారు. రాకేష్ అంతిమయాత్రలో అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. దిష్టి బొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతిమ యాత్రలో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సహా వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం రాకేష్ స్వగ్రామం దబ్బీర్లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాకేష్ మృతితో అతడి స్వగ్రామం కన్నీరు మున్నీరు అవుతోంది. రాకేష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆర్మీలో పోస్టు కొడతానంటూ రాకేష్ చెప్పిన మాటలను తలుచుకొని రోదిస్తున్నారు.
రాకేష్ అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.